జై శ్రీరామ్. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ చేసి వచ్చా మురళీమోహన్ గారిని. దానికోసం వేసుకున్న డ్రెస్ ఇది. అక్కడ టాపిక్ ఇదే, ఆదిపురుష్ సినిమా నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది సురేష్, చాలా బాగుంది అని మురళీమోహన్ గారు కూడా చెప్పారు. అది కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసినప్పుడే నేను చాలామందితో చెప్పా, ఇది ఇప్పటి తరానికి ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చే అద్భుతమైన సినిమా. రామాయణం అనగానే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు మనకి. సో అప్పుడు అది కూడా కల్పనరే, మనం కల్పించి చూసుకున్నది రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో ఎవరు చూసింది కాదు. అయితే దీంట్లో మెయిన్ హనుమంతుడి గారి గురించి డైలాగ్స్ వచ్చిన విషయం తెలిసింది, దాన్ని రెక్టిఫై చేసి డైలాగ్స్ కొంచెం వాళ్ళు మార్చడం జరిగింది, దాని వరకు హ్యాపీ. ఓవరాల్గా సినిమా మాత్రం నాకు కూడా బాగా నచ్చిన సినిమా ఇది. ఆదిపురుషు ప్రభాస్ చేస్తున్నప్పుడే చాలా అందరూ కూడా ఇండస్ట్రీ మొత్తం, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొత్తం పాన్ ఇండియా సినిమా మొత్తం అంతా అప్రిషియేట్ చేసింది. సో ఓం రావత్ తన స్టైల్లో రామాయణ బేస్ చేసుకుని ఆయన ఇది ఆయన స్టైల్లో ఆయన తీయడం జరిగింది. సో ఈ సినిమాకి కలెక్షన్ సునామి, నాకు తెలిసి ప్రసాద్ ఐమాక్స్లో కూడా 4 o'clock షోస్ ఫస్ట్ టైం అనుకుంటా. ప్రసాద్ ఇంతవరకు ఎప్పుడు 4 o'clock షోస్ ప్రసాద్ ఐమాక్స్ అన్ని స్క్రీన్లు కూడా బుక్ చేసింది లేదు, అలాగే అన్ని చోట్ల కూడా అంత కలెక్షన్ సునామీ. బయట రకరకాలుగా టాపిక్ జరుగుతుండడం మాట్లాడుకుంటాం, మేము రోజు ఫిల్మర్ క్లబ్లో కూర్చొని ఈవినింగ్ డిస్కస్ చేసుకున్నా కానీ కామెంట్స్ వచ్చినా కానీ ఈ సినిమా గ్యారంటీ ఇట్ అని నేను వాదించి చెప్పాను అక్కడ కూడా. సో ఈ సినిమా అది కలెక్షన్స్ నిరూపిస్తుంది. చిన్న చిన్న కాంట్రవర్సీ ఉంటేనే, ఇప్పుడు ఇప్పుడు అంత కాంట్రవర్సీ ఉంటేనే కదా పాజిటివ్ వచ్చేది, కాంట్రవర్సీ లేకుండా ఏదీ రాదు కదా. సో అదే అయిపోయింది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా మంచి కలెక్షన్తో మళ్ళీ ఇవి నిన్న కూడా ఫస్ట్ డే మనకి 100% ఉంటే, రెండో రోజు మామూలుగా 50 ఎంత హిట్ సినిమాకైనా 50% 40% ఉంటుంది, కానీ అలాంటిది ఈ సినిమాకి రెండో రోజు కూడా 80% 70% కలుస్తున్నాయి. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక 80 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా నేను చెప్తున్నా, తర్వాత రోజు కూడా 80% ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యం. సో ఈరోజు కూడా బాగున్నాయి అని చెప్పారు కలెక్షన్స్. కాబట్టి ఈ సినిమాకి లాస్ అనే ఉండదు, కొనుక్కున్న వాళ్ళందరూ హ్యాపీ. ఇండస్ట్రీకి నిజంగా థియేటర్కి రప్పించే సినిమా ఇది ఆదిపురుషు, పరిశ్రమకు మనుగడకి తోడ్పడే సినిమా ఈ ఆదిపురుషు. అట్లాగే మళ్ళీ సినిమా చాలామంది థియేటర్కి వస్తున్నారు. అయితే ఈ సినిమాని ముఖ్యంగా స్కూల్ తెరిచిన తర్వాత వేయటం అనేది కొంతమంది బాధగా ఉన్నా కానీ నిజంగా ఇది సమ్మర్ హాలిడేస్లోనే మెయిన్, అలాగే సంక్రాంతికి వచ్చి ఉంటే కనుక దీనికి 5 times కలెక్షన్ రెవెన్యూ చేర్ చేసేది. ఇప్పుడు 300 crore 400 crore 500 crore ఆగిపోవచ్చు, అప్పుడైతే 1,000 crore 5,000 crore కూడా చేసేచ్చు. సో అంత కెపాసిటీ ఉన్న సినిమా ఇది నాకు అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్ అందరికీ. ఇలాంటి మంచి సినిమాలని డెఫినెట్గా ఇప్పటి తరానికి నిజంగా ఇప్పుడు చాలామంది పిల్లలకి అందరికీ నచ్చే సినిమా ఇది. సో ఇప్పటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేశారనుకుంటున్నాను. పొరపాట్లు ఏ సినిమాలో ఉండవు, ప్రతి సినిమాలోనూ పొరపాట్లు ఉంటాయి. ఎంత బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఏదో చిన్న లోపం ఉంటుంది, ఆ లోపాలని ఎప్పుడు మనం వెళ్ళి చూపించకూడదు. ఇండస్ట్రీలో ఇటువంటి మంచి సినిమాలు రావాలని, థియేటర్ రప్పించే సినిమాలు మరెన్నో చేయాలని యువ క్రియేషన్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పీపుల్ మీడియా ఇంత డేర్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ ఇదే ప్లేస్లో అడిగినట్టున్నాను మేము వివేక్ గారిని, ఏంటి సార్ 160 crore ఈ సినిమా కొన్నారంట కదా అని. సో అది అవునండి, ఫిగర్ చూసుకోవాలన్నారు, ఆయనకి డబుల్ అమౌంట్ ఈ సినిమా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.